Hey guys, कैसे हो? What's up? Hello, and I hope everyone doing is great. Now it's time around 8 AM in the morning. ఈరోజు సండే, ఈరోజు అయితే నేను ఒక చిన్న రైడ్ని ప్లాన్ చేశాను. సో చూస్తున్నారు కదా నా రైడింగ్ జాకెట్, గ్లౌజెస్ అండ్ అలానే మొబైల్ గింబల్. సో ఇవైతే నేను తీసుకెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది యాక్షన్ క్యామరా వ్యూలో అయితే మాట్లాడుకుందాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై నేమ్ ఇస్ సంతోష్. యూ గైస్ ఆర్ వాచింగ్ రైడ్ విత్ సంతోష్. సో కింద డిస్ప్లే చేస్తున్నా చూడండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా నేను ఫాలో అయితే అవ్వండి. సో గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్. ఓకే, బైక్ అయితే స్టార్ట్ అయింది. వామప్ అయితే ఇద్దాం కాసేపు. గాయస్, ఫ్యూయల్ అయితే చాలా తక్కువ ఉంది, ఓన్లీ 1 పాయింట్ చూపిస్తుంది. మనమైతే ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే వచ్చాం. ఓకే గాయస్, రైట్ నౌ ఈరోజు పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 106.85 పైస్ అయితే ఉంది. మనమైతే 230 రూపీస్ పెట్రోల్ అయితే ఫిల్ చేయించాం. 2.15 లీటర్స్ అయితే వచ్చింది. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద యాక్షన్ కెమెరా వ్యూ. ఈరోజు మార్నింగ్ క్లైమేట్ అయితే చూస్తున్నారు కదా, సన్నీ సన్నీగా ఉంది. వర్షం పడే ఛాన్సెస్ అయితే అస్సలేం లేవు. సో రైట్ నౌ మనం అయితే ఇప్పుడు దుర్గా ఫ్లైఓవర్ కింద అయితే ఉన్నాం, ఆన్ ద వే టు దుర్గమ్మ టెంపుల్. ఇంకో 1 మంత్లో దసరా అయితే స్టార్ట్ అవుతుంది కదా. మన ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా భవానీ దీక్షలు తీసుకొని మన కనకదుర్గమ్మ వారి ఆలయానికి అయితే రావడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బారికెట్స్ వేస్తున్నారు. భక్తులందరూ కూడా ఇదే వేలో నడుచుకుంటూ అమ్మవారి ఆలయాన్ని అయితే చేరుకోవాలి. ఇదే గాలిగోపురం, కొత్తగా కలర్స్ వేశారు. ఎగ్జాక్ట్లీ మనమైతే ఇప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రీ అన్నమాట అమ్మవారి గాలిగోపురం. సో మనం ఇక్కడ నుంచి మంగళగిరి అయితే స్టార్ట్ అవుతున్నాం, జై దుర్గమ్మ. అండ్ గాయస్, స్ట్రైట్ విశాఖపట్నం అండ్ రైట్కి తీసుకుంటే చెన్నై, లెఫ్ట్కి తీసుకుంటే మార్కెట్ రోడ్. సో మనమైతే ఆ ప్రకాశం బ్యారేజ్ మీదకి అయితే వెళ్ళాలి. దుర్గా ఫ్లైఓవర్ ఇదంతా చూడండి, వాటర్లో పిల్లర్స్ వేశారు. సో రైట్ సైడ్లో కనిపిస్తున్నదంతా కూడా అమ్మవారి కొండ, గాలిగోపురం చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్కి తీసుకోవాలి, ప్రకాశం బ్యారేజ్. ఇప్పుడైతే మనం కృష్ణా జిల్లాలో ఉన్నాం, మరి కాసేపట్లో గుంటూరు జిల్లాలోకి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి, మొత్తం కృష్ణా రివర్ అంతా కూడా ఫ్లోటింగ్ అయితే ఫుల్గా ఉంది. ఈరోజు సండే కావడంతో జనాలంతా ఇంకెక్కడే ఎంజాయ్ చేస్తారు. స్పాట్ హోల్స్ ప్రకాశం బ్యారేజ్ అంతా. రైట్ సైడ్లో కనిపిస్తున్నది ఐలాండ్, భవానీ ఐలాండ్ అంటారు దాన్ని. అండ్ ఎదురుగా కనిపిస్తున్న హిల్ వచ్చేసి సీతానగరం హిల్, అది రైల్వే బ్రిడ్జ్. చూడండి స్పాట్ హోల్స్ కావాల్సిన. నైట్ టైం అయితే ఫుల్గా లైట్స్ ఆన్ చేసి బ్యారేజ్ అంతా కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. త్రీ టూ వన్, నౌ వి ఆర్ అఫీషియల్లీ గుంటూరు జిల్లా. తాడేపల్లి బ్రిడ్జ్ ఇది, అండ్ దిస్ ఇస్ ద తాడేపల్లి సెంటర్. ఇలా వెళ్ళిపోతే మనం సచివాలయంకి వెళ్ళిపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్. సో మనం స్ట్రైట్గా వెళ్ళాలి. అండ్ గాయస్, నేను చెప్పడం మర్చిపోయా, మంగళగిరి టెంపుల్కి వెళ్తున్నాం, పానకాల నరసింహస్వామి గుడికి. ఈరోజు ఆదివారం కదా, ఎటన్నా వెళ్దాం ఎటన్నా వెళ్దాం అనుకున్నా. సో నేనైతే ఇవాళ ఫైనల్గా స్వామివారి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. సో వే టు టెంపుల్ చూద్దాం. నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం, చాలా బాగుంటుంది, చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు గమనించవచ్చు ఆ స్వామివారికి పానకం అనేది ఎంత పోస్తున్నా సరే అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. పానకం బిందెలు ఉంటాయి, అవన్నీ మనం కొండ మీదకి వెళ్ళాక మాట్లాడుకుందాం. అండ్ గాయస్, నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలానే పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా కింద. సో ఇన్స్టాగ్రామ్ ఐడిలో అయితే ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా డే బై డే తెలుస్తూ ఉంటాయి. ఇదే వేలో మనం గుంటూరు హైవేకి అయితే రీచ్ అయిపోవచ్చు. రోడ్ అయితే చూస్తున్నారు కదా, డబుల్ లేన్ రోడ్ అనమాట, కానీ బాగుంది, పాట్ హోల్స్ అంతగా వెళ్ళలేవు, యావరేజ్ 80% ఓకే.
రైట్ సైడ్ లో చూడండి మొత్తం అంతా కూడా హిల్స్ గ్రీన్ గ్రీన్ గా సూపర్ ఉంది అసలు ఏదైనా సరే వర్షాలు పడ్డ తర్వాత ఏ హిల్ చూసినా సరే బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే కొత్త కొత్తగా ట్రీస్ వస్తాయి కాబట్టి ఏ హిల్ చూసినా మంచి వాల్ పేపర్ లాగా అనిపిస్తుంది గుంటూరు 25 ఒంగోలు 135 నెల్లూరు 280 కిలోమీటర్స్ అండ్ రైట్ నౌ నొలకపేటలో అయితే ఉన్నాం మనం ఇక్కడ రైట్ సైడ్ లో అయితే ఒక పెద్ద టెంపుల్ ఉంది చూడండి ఇదిగోండి చైతన్య తపోవన్ శుభాహ్వాన్ అంట కుదిరితే ఈ చైతన్య తపోవన్ కి కూడా మనం ఒకసారి విజిట్ చేద్దాం ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది లైటింగ్ తో ఫుల్ గా డెకరేట్ చేస్తారు మొత్తం ఏరియా అంతా కూడా ఒకసారి మనం ప్లాన్ చేసుకుని వద్దాం మండల ప్రజా పరిషత్ కార్యాలయం తాడేపల్లి చూస్తున్నారు కదా కంప్లీట్ గా ఇటు అటు చెట్లతో ఏదో ఒక చిన్న మినీ ఫారెస్ట్ లో ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉంది ఫారెస్ట్ రిజర్వ్ అంట తాడేపల్లి సిసిసి మొత్తం గ్రీన్ గా వావ్ సూపర్బ్ వామ్మో వాయ్యో ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఉన్నాడుగా ఇవాళ డ్రైవింగ్ ఆదివారం అనేప్పటికీ ఇంక అందరూ మంచి ప్రిపేర్ అయిపోయి ఉన్నట్టున్నారు బాబాయ్ తెల్లారిపోయింది గుడ్ మార్నింగ్ ధన్యవాదాలు తాడేపల్లి పురపాలక సంఘం థ్యాంక్ యూ తాడేపల్లి డివిజన్ మంగళగిరి అవుట్స్కట్స్ లో ఉన్నాం ఇప్పుడు మనకి రైట్ సైడ్ లో కనిపిస్తున్నది శర్మదాబా చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే మేము ఎప్పుడు కూడా ఇక్కడికే వస్తూ ఉంటాం శర్మదాబాకి మ్యాక్సిమమ్ ఎందుకంటే టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుంది మనం రిటర్న్ వచ్చేప్పుడు అక్కడ లస్సీ అయితే ట్రై చేద్దాం అండ్ ఆ దాబాలో అదే నా ఫేవరెట్ ఇక్కడ నుంచి మంగళగిరి 2 కిలోమీటర్స్ స్ట్రైట్గా ఈ ఫ్లైఓవర్ మీద అయితే మనం వెళ్ళాలి గాలికో లేకపోతే తుఫాన్ వల్ల మీకు కనిపిస్తుందో లేదో అక్కడ టవర్ అయితే విరిగిపోయింది అక్కడ చూడండి ఆ కొండ మీద చూడండి టవర్ హాఫే ఉంది ఎయిర్కి విరిగిపోయింది అనుకుంటా మేబీ నేను అంత బీభత్సమైన గాళ్ళు కూడా వేసేస్తాయా మన విజయవాడలో అండ్ ఎయిమ్స్ మంగళగిరి లెఫ్ట్కి తీసుకుంటే 1 కిలోమీటర్ స్ట్రైట్గా మంగళగిరి సిటీ 1 కిలోమీటర్ అండ్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మంగళగిరి టౌన్ నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు టెంపుల్కి వెళ్ళేవి లేకపోతే అడుగుదా నేను తమ్ముడు టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఇదే లెఫ్టా సో గాయ్స్ మనమైతే ఈ సెంటర్ నుంచి లెఫ్ట్కి అయితే తీసుకోవాలి ఇంకా రైట్ సైడ్లో అయితే పెద్ద గాలిగోపురం ఉంది చూడండి చాలా సింపుల్ సింపుల్గా వచ్చేసాం అసలు విజయవాడ నుంచి చాలా అంటే చాలా దగ్గర శ్రీ 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 పానకాల లక్ష్మీంద్ర సింహస్వామి వారి దేవస్థానం ఎగువ సన్నిధి ఘాట్ రోడ్కు మార్గం అంట సో మనం ఇలా పైకి వెళ్ళిపోతే కొండ మీద ఉన్న టెంపుల్కి అయితే వెళ్తాం అండ్ దిస్ ఈస్ ద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కిందది అలానే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం ఫస్ట్ బైక్ని అయితే పార్క్ చేయాలి చలో ఓకే రైట్ నో మనమైతే ఇప్పుడు మంగళగిరిలో ఉన్నాం మంగళగిరిలో స్వామివారి కింద టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఈ టెంపుల్ని మనం విజిట్ చేసి కొండపైకి అయితే వెళ్దాం ఒకసారి ఈ టెంపుల్ని నేను కొన్ని సినిమాటిక్ షాట్స్లో అయితే చూపిస్తాను లెట్స్ సీ టెంపుల్ అయితే చూసారు కదా మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం చేసుకుని కొండ మీద ఉన్న ఆలయానికి కూడా మనం వెళ్దాం దర్శనం
అయితే అయిపోయింది. ఇప్పుడే గుళ్ళోంచి అయితే బయటికి వస్తున్నాను. దర్శనం అయితే చాలా బాగుంది, కింద దర్శనం అండ్ అలానే స్వామివారి కళ్యాణం అయితే అక్కడ జరుగుతుంది. స్వామివారి గుళ్ళోంచి బయటకు రాగానే గర్భాలయం నుంచి వెంటనే మనకి ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది పాలవృక్షం అంట. నారదుడు శాపవశాత్తు పాలవృక్షంగా ఉద్భవించి స్వామివారి సన్నిధిలో కొలువై ఉన్నారు అంట. అంటే నారద మహాముని ఒక ట్రీలో మారిపోయారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ఘాట్ సెక్షన్ మీదుగా కొండ మీద ఉండే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా యాక్షన్ కెమెరా వ్యూలోకి అయితే వచ్చేయండి. గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యాక్షన్ కెమెరా వ్యూ. కింద అయితే స్వామివారి దర్శనం చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చెప్పా కదా, టవర్ చూడండి విరిగిపోయింది, మేబీ కిందే పడిపోయి ఉంటుంది ఆ పైనుంచి. మనం ఎంట్రీ టోల్ అయితే తీసుకోవాలి. సో బైక్స్కి అయితే 5 రూపీస్, ఆటోకి అయితే 10 రూపీస్, కార్ అండ్ జీప్ 30 రూపీస్, బస్ ఆర్ లారీ 60 రూపీస్. మనం ఎక్కడైతే ఆగి కాసేపు కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే తీద్దాం. చలో ఓకే గాయస్ చూసారు కదా, ఈ సిటీ వ్యూస్ అన్నీ కూడా మీకు నచ్చాయినా అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనం ఇంకొక 1 మినిట్లో స్వామివారి టెంపుల్ దగ్గర అయితే ఉంటాం. మనం ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని స్వామివారి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే చూస్తున్నారు కదా, పానకాల లక్ష్మీంద్రసింహ స్వామివారి దేవస్థానం మంగళగిరి. దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే ఉంటుంది స్వామివారి ఆలయ దర్శనం. ఏంటంటే స్వామివారి కొండ మీదకి రావడానికి మెట్ల మార్గం అనమాట. చూడండి, అదిగోండి దూరంగా నడుచుకొని వస్తున్నారు కదా. సో అది మెట్ల మార్గం అండ్ దిస్ ఈజ్ ద ఘాట్ రోడ్ అండ్ మనమైతే ఇప్పుడు ఇంకా క్యూ లైన్లోనే ఉన్నాం. క్యూ లైన్ ఉంది, చాలా అంటే చాలా పెద్ద ఉంది. సో మనకైతే టైం పట్టింది మ్యాక్సిమం ఒక 1 అవర్ అనుకుంటున్నా. సో లెట్స్ సీ, చూద్దాం. స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనం పానకాలన్నీ కూడా స్వామివారి కోసం ఇక్కడైతే నివేదన పెడతారు అండ్ మనం ఎంటీ వాటర్ బాటిల్ తీసుకొస్తే అందులోనే పానకం అనేది ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది. ఎగ్జాక్ట్గా మాకైతే 1 అవర్ పట్టింది దర్శనానికి, బట్ సూపర్. చూడండి, ఇదే రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అన్నమాట. రాజలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోగానే మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక చిన్న గుహల ఉంది, లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎవరున్నారు ఏంటి అనేది. సో చూడండి, మనం అయితే గుహలోకి వచ్చేసాం. పైన మొత్తం అంతా కూడా గబ్బిలాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు. సో ఇదన్నమాట మన మంగళగిరి నరసింహస్వామి వారి ఆలయ విశేష. అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం ఉంది, సో అది కూడా చూద్దాం. సో ఎవరైనా వచ్చేవాళ్ళుంటే మన విజయవాడ సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి మంగళగిరి కూడా ఎక్స్ప్లోర్ చేయండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలానే ఇక్కడ స్వయంభూ నరసింహస్వామి వారి ఆలయం ఇది. ఈ ఆలయానికి చాలా అంటే చాలా చరిత్ర ఉంది. ఈ ఆలయం మొత్తం మీద
స్వామివారికి కొన్ని వేల లీటర్ల పానకాన్ని అయితే స్వామివారి నోట్లో పోస్తారు కానీ ఈ ఆలయంలో ఒక్క శివం అంటే ఒక్క శివం కూడా కనబడదు అలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి ఈ ఆలయానికి చరిత్ర సో గాయ్స్ ఐ హోప్ నా స్టైల్లో నేనైతే ఈ మంగళగిరి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్యూచర్లో వచ్చే మంచి మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను సైనింగ్ ఆఫ్ సంతోష్ జై హింద్.